అండి, ఈ వీడియోలో 10వ తరగతికి సంబంధించినటువంటి అపరిచిత పద్యాల గురించి వివరిస్తాను. అంటే ఎగ్జామ్ పేపర్లో 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఒక పద్యం ఉంటుంది. 2 పారాగ్రాఫ్స్ ఇచ్చినాడు, మొదటిది వచ్చేసి ఉపవాచకం నుంచి ఉంటుంది, ఇంకొకటేమో అపరిచిత గద్యం ఉంటుంది. ఒక్కోసారి ఆ అపరిచిత గద్యం స్థానంలో అపరిచిత పద్యం కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి అపరిచిత పద్యాలు నేర్చుకుని ఉండడం కూడా చాలా మంచిది. మీకు అక్కడ పద్యం ఇస్తారు, ఆ పద్యం కింద క్వశ్చన్స్ ఇస్తారన్నమాట. కాబట్టి ఆ పద్యాన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సో ఆ పద్యాలు కూడా ఏ తరగతి నుంచి ఇస్తారనేది కూడా తెలియదు. 10th లో నుంచి అయినా, అసలు అపరిచిత అంటేనే మనకు తెలియనటువంటి పద్యాలు అన్నమాట. సో అవి 4వ తరగతివా 5వ తరగతివా, మీరు చిన్నప్పుడు చదివినటువంటి పద్యాలు, సో ఏ పద్యాలైనా రావచ్చు. కాబట్టి పద్యాల గురించి, ఆ పద్యం ఎలా ఉంటుంది, ఆ పద్యం మీనింగ్ ఎలా ఉంటుంది, ప్రశ్నలు ఎలా ఇస్తారు, సో మీరు కొన్ని పద్యాలు చూసారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. పద్యాన్ని క్లుప్తంగా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఇచ్చిన ప్రశ్నలకు చాలా సులువుగా జవాబులు రాయొచ్చు. సో ఈరోజు కొన్ని అపరిచిత పద్యాల గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఒకటి వచ్చేసి, అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిహ్వ కిక్షురసము, అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు. సో ఆ పద్యాన్ని చూస్తేనే తెలిసిపోతుంది మనకు దేని గురించి ఇచ్చారంటే, అక్షరం గురించి. ప్రతి ఒక్క జీవులకు అక్షరం అనేది అవసరం, అంటే చదువు అనేది అవసరం. సో అక్షరం అనేది మన నాలుకకు చెరుకు రసం వంటిది, కిక్షు రసము. సో అక్షరం అనేది మనల్ని రక్షిస్తుంది, సో లోకాన్ని కూడా రక్షిస్తుంది అని దాని అర్థం. సో ఇక్కడ మొదటి ప్రశ్న ఇచ్చాడు, మానవులకు ఏం కావాలి. ఇక్కడ కుక్షి జీవనులకు అంటే మనుషులకు ఏం కావాలి, అక్షరం కావాలి. అక్షరం జిహ్వకు ఎటువంటిది, కిక్షు రసం, చెరుకు రసం అంటే అంటే తీయనైనది అని. అక్షరము దేనిని రక్షిస్తుంది, అక్షరం తనను తాను రక్షిస్తుంది, అలాగే లోకాన్ని రక్షిస్తుంది. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. సో అక్షరము అంటే అక్షరము అక్షరాలు నేర్చుకో అని. ఈ పద్యంలో దేని గురించి తెలియజేయబడింది, సో అక్షరం యొక్క గొప్పతనం గురించి, చదువు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయబడింది. క్లియర్మా? సో పద్యాన్ని 1కి 2-3 సార్లు చదవండి. చదివితే అందులోనే జవాబు ఉంటుంది, కాకపోతే ఆ పదాలకు కొంచెం అర్థాలు అనేవి తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మరొక పద్యం, కలహపడు నింట నిలువదు కలుముల జవరాలు కానన్ గలకాలం వే కలహములు లేక సమ్మతి మెలంగంగా నేర్చనేని మేలుకుమారి. సో కలహపడు నింట, కలహము అంటే గొడవ, ఇంట అంటే ఇంట్లో, నిలవదు ఉండదు అంటే ఎవరు, కలుమల జవరాలు, జవరాలు అనగా స్త్రీ. సో ఇక్కడ కలుమల జవరాలు అనగా లక్ష్మీదేవి అనగా సంపద. సో ఉండదు కానన్ కాబట్టి, గలకాలం ఎల్లప్పుడూ, వే కలహములు లేక ఎటువంటి గొడవలు లేకుండా ఉండే విధంగా, సమ్మతిని మెలంగంగా నేర్చిన్. సో ఉండే విధంగా ఎటువంటి గొడవలు ఉండకుండా చూసుకుంటే మంచిది, మేలుకుమారి అంటే మంచిది ఓ స్త్రీ. సో కలహపడే, గొడవలు పడే ఇంట్లో సో సంపద అనేది నిలవదు, కాబట్టి ఎల్లప్పుడూ గొడవలు లేకుండా ఉండాలి అని. సో ఇక్కడ ప్రశ్నలు ఏమి ఇచ్చారు, కలహపడే ఇంట్లో ఏం నిలవదు, సో లక్ష్మీదేవి లేదా సంపద అనేది నిలవదు. కలకాలం ఎలా మెలగాలి, సో కలకాలం ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది, సో ఈ పద్యం సో ఆడపిల్లని సంబోధిస్తూ, ఆడవారిని సంబోధిస్తూ చెప్పబడింది. అక్కడ కుమారి అని ఇచ్చాడు కదా, సో కాబట్టి ఆడవారిని సంబోధిస్తూ చెప్పబడింది. ఈ పద్యానికి శీర్షికను చెప్పండి, సూచించండి. సో శీర్షిక అంటే ఆ పద్యానికి తగిన టైటిల్ అంటారు, అంటే తగిన కరెక్ట్ సంబంధించినటువంటిది పదం రాయడం అన్నమాట. సో ఆ పద్యానికి ఒక శీర్షికను సూచించాలి అన్నప్పుడు అందులో ఎక్కువ పదాలు ఏమొచ్చాయి, లేదంటే అసలు దేని గురించి ఎక్కువగా వచ్చింది అనే
ఆ పద్యంలోని మనకు ఏం మోరల్ చెప్తున్నారు అనే దాని గురించి ఆలోచించి అక్కడ శీర్షిక పెట్టాల్సి ఉంటుంది. సరైన పేరుని సూచించాలి అన్నమాట ఆ పద్యానికి. అక్కడ శీర్షికగా శీర్షిక పెట్టమన్నారు కాబట్టి ఏంటి అసలు దేని గురించి ఇచ్చింది, గొడవలు పడకూడదు అని. సో గొడవలు పడకూడదు లేదా కలహాలు వద్దు అని రాయచ్చు. ఈ పద్యం ఏ శతకంలోనిది, కుమారి శతకంలోనిది. సో క్లియర్మా? ఈ విధంగా అపరిచిత పద్యాలు ఇస్తే ఆ పద్యాలను చదివి వాటికి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. సో ఈ విధంగానే ఇంకా కొన్ని అపరిచిత పద్యాల గురించి అలాగే అపరిచిత గద్యాల గురించి కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మీకు కూడా పరీక్షల సమయం దగ్గర పడింది కాబట్టి సో అపరిచిత పద్యాలు అలాగే అపరిచిత గద్యాలు అలాగే సృజనాత్మకకు సంబంధించిన ప్రశ్నలు కూడా సో వీడియో రూపంలో పెడతాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.